హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో కర్ణాటక స్పెషల్ ప్రసాదం పులిహోర చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మామూలుగా మనం ప్రసాదం పులిహోర అంటే ఆవతో చేస్తాం కదండి వీళ్ళు ఒక పొడి వేసి చేస్తారు ప్రసాదం పులిహోరకి ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి నేను రెండు నిమ్మకాయల అంతా చింతపండు తీసుకున్నాను పావు కేజీ బియ్యానికి రెండు నిమ్మకాయల అంత చింతపండు సరిపోతుంది ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి చింతపండు ఎంత బాగా నాంతే చింతపండు పులుసు అంత బాగా వస్తుంది చూడండి ఇది ఇలా బాగా నానింది కదా ఇలా నాన్తే సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక చింతపండు పులుసంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి పిప్పి రాకుండా పులుసు మాత్రం తీసుకోవాలండి అవసరమైతే మధ్యలో కొంచెం నీళ్లు పోసుకొని పులుసంతా తీసుకోవచ్చు అలాగే చింతపండు నానబెట్టుకునేటప్పుడు వేడి నీళ్ళు అవసరం ఉండదండి మామూలు నీళ్ళు పోసుకొని ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి పులుసు అంతా ఇలా తీసుకున్నాం కదా ఈ విధంగా చిక్కగా ఉండాలండి మరీ పల్చగా తీసుకోకూడదు ఇప్పుడు చింతపండు పులుసు ఉడికించుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నేను వేరుశనగ నూనె వాడుతున్నానండి పులిహోరకి వేరుశనగ నూనెతో చేస్తే కమ్మగా ఉండి రుచి బాగుంటుంది నూనె కొంచెం వేడయ్యాక పులుసంతా వేసుకోవాలి ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి పులిహోర పులుసుకి ఇలా బెల్లం వేయడం వల్ల పులుపు తగ్గి రుచి చాలా బాగుంటుంది లేకపోతే పుల్ల పుల్లగా ఉన్నట్టు ఉంటుంది ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పులుసు మొత్తం దగ్గర పడి అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగు అంటకుండా ఉంటుంది అలాగే ఒకవేళ ఉప్పు తక్కువైనా పులిహోర కలుపుకునేటప్పుడు అవసరమైతే చూసి వేసుకోవచ్చు చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా ఈ విధంగా చిక్కగా అయ్యి దగ్గర పడితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పులిహోర పులుసు తయారైంది పులిహోర పొడి కోసం పాన్ పెట్టి నూనె వేసుకోవాలి చాలా కొద్దిగా వేసుకోవాలండి పొడి కోసం కాబట్టి నూనె వేడయ్యాక ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు చాలా కొన్ని మెంతులు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఎన్నిమిర్చి ఎన్నిమిర్చి పది కాయలు తీసుకున్నాను కారం దీని నుంచే వస్తుంది మనకి అర స్పూన్ మిరియాలు కొద్దిగా కరివేపాకు చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలండి పులిహోరకి అసలైనది ఇదే ఈ పొడి వేయడం వల్లే ఆ పులిహోర రుచి బాగుంటుంది అదే ఎక్కువ నూనె వేసుకున్నారనుకోండి పొడి మిక్సీ పట్టుకునేటప్పుడు సరిగ్గా అవ్వదు చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి బాగా చల్లారాలి ఇవి బాగా చల్లారినీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉండాలి పులిహోర పొడి తయారైంది ఇప్పుడు పులిహోరలోకి పోపు చూద్దాం పోపు కోసం పాన్ పెట్టి నూనె వేసుకోవాలి పులిహోరకి నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుందండి నూనె వేడయ్యాక మూడు స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు కొద్దిగా వేగాక మిగతా పోపు గింజలు వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా ఇలా వేగాక స్పూన్ ఉన్నారా పచ్చిశెనగపప్పు స్పూన్ ఉన్నారా మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి పులిహోరకి జీలకర్ర అవసరం ఉండదండి అలాగే కొంచెం పోపు కూడా ఎక్కువే ఉంటే బాగుంటుంది చూడండి పోపు ఇలా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది పోపు ఇలా సగం పైన వేగేయక ఎనిమిర్చి ఎనిమిర్చి నేను కాయల పలంగా వేస్తున్నానండి పదిహేను కాయలు తీసుకున్నాను ఒకవేళ ముక్కల్లా కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి మూడు కాయలు కొద్దిగా కరివేపాకు పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ఇంగు వేసి ఫ్రై చేసుకోవాలి పసుపు వీళ్ళు ఇలా పోపులో వేస్తారండి మల్లాగా అన్నంలో వేయరు అందుకే వీళ్ళ పులిహోర ఎర్రగా ఉంటుంది పసుపు రంగులో ఉండదు ఇలా ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనం పులిహోర పొడి వేస్తున్నాం కదా అది కొంచెం ఘాటుగానే ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి తక్కువ పడుతుంది పోపిల వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పులిహోర కలుపుకుందాం పులిహోర కలుపుకోవడానికి నేను అన్నాన్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకోవాలి ఇది పావు కేజీ బియ్యాన్ని ఉడికించిన అన్నం ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి అన్నం కొంచెం చల్లారాలండి మరీ వేడి మీద కలిపిన ముద్ద ముద్దగా ఉంటుంది అన్నం కొంచెం చల్లారిందండి ఇప్పుడు పులిహోర కలుపుకుందాం ఇలా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ముందుగా మన మిక్సీ పట్టుకున్న పులిహోర పొడి వేసుకోవాలి పొడి అంతా ఒకేసారి వేసుకోకూడదండి పట్టదు ఘాటు ఎక్కువ అవుతుంది ముందు కొంచెం వేసుకొని అంతగా అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు ఉడికించుకున్న చింతపండు పులుసు చింతపండు పులుసు కూడా సగం వేసుకొని అంతగా పులుపు తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు మరీ పుల్లగా ఉన్న బాగుండదు ఎండు కొబ్బరి తురుము రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి తురుము వేయడం వల్ల బాగుంటుందండి అలాగే వేయించుకున్న పోపంతా వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఉప్పు తగ్గినా కారం తగ్గినా చూసి వేసుకోవచ్చండి ఒకవేళ పులుపు తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం చింతపండు పులుసు వేసి కలుపుకోవచ్చు ఉడికించుకున్న చింతపండు పులుసు మిగిలితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఆ పొడి మిగిలితే ఏ ఫ్రైలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇంతేనండి కర్ణాటక స్పెషల్ ప్రసాదం పులిహోర తయారైంది పులిహోర ఏదైనా సరే కలిపిన వెంటనే కంటే కూడా ఒక గంట తర్వాత తింటే బాగుంటుందండి చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్